హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కే సాకెత్ గారు ఉన్నారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, చాలామందికి యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ అని వస్తున్నాయి. సో దీనికి రీజన్స్ ఏంటి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? నమస్తే. హలో, హాయ్, నమస్తే. సో యాజ్ ఐ టోల్డ్, యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఈ మధ్య కామన్గా చూస్తున్నాము, మేబీ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి హార్ట్ అటాక్స్ ఆర్ వెరీ కామన్ దీస్ డేస్ ఇన్ యంగ్ పీపుల్. ప్రీవియస్లీ లైక్ మేబీ 4-5 ఇయర్స్ ముందు, ఇఫ్ ఎ పర్సన్ హూస్ లెస్ దెన్ 40 కమ్స్ విత్ చెస్ట్ పెయిన్, వీ వుడెంట్ ఎవాల్యుయేట్ సో డీప్లీ. ఐ మీన్ ఇప్పుడు యంగ్ పేషెంట్, ఎనీ పేషెంట్ హూ కమ్స్ టు అస్ విత్ చెస్ట్ పెయిన్, కొంచెం వీఆర్ ఎవాల్యుయేటింగ్ ఇన్ డీటెయిల్. ఏంటంటే కామన్గా కాజెస్ ఏంటంటే చూసుకోవాల్సినవి, స్మోకింగ్. స్మోకింగ్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ అండ్ మోస్ట్ అండర్ ప్లేడ్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్. చాలామంది ఏంటంటే స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని అంతటా అవేర్నెస్ ఉంది, కానీ స్మోకింగ్ కాజెస్ హార్ట్ అటాక్స్ ఫస్ట్, క్యాన్సర్ ఇస్ ద లాస్ట్ థింగ్. స్మోకింగ్ ఖచ్చితంగా ఆపుకోవాల్సింది. ఈవెన్ 1 సిగరెట్ పర్ డే ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ టొబాకో చూయింగ్. వీఆర్ టాకింగ్ అబౌట్ యంగ్ పేషెంట్స్. యంగ్ పేషెంట్స్లో టొబాకో, ఈ తంబాకు తినడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ చాలా కామన్. సో మనము మేము యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టిక్ స్టంట్స్ చేస్తుంటాం కదా, ఈ తంబాకు తినే వాళ్ళలో రక్తనాళం పైన కొవ్వు అన్నది గట్టిగా పేరుకుపోతుంది. పేరుకుపోయి దాని మీద కాల్షియం డిపాజిట్ కూడా అవుతుంది. ఓకే, ఈ కాల్షియం అంటే కాల్షియం ఎక్కువ తినడం వల్ల కాదు, తంబాకు వలన దాంట్లో ఉండే హానికారక కెమికల్స్ వలన ఈ కొవ్వు అన్నది హార్డ్ అయిపోతుంది. సో కాల్షియం డిపాజిట్ దాని మీద పెరిగి మేము స్టంట్ వేసేటప్పుడు, బలూన్ చేసేటప్పుడు కూడా చాలా గట్టిగా బలూన్ డైలటేషన్ అది చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కామన్ కాజ్ ఇస్ స్మోకింగ్ అండ్ టొబాకో. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే దట్ ఈస్ ద థింగ్. హిస్టరీ అడిగితే 30-35 ఇయర్స్ ఉంటాయి. బై ద టైమ్ ఇట్ ఈస్ 20 ఇయర్స్, అప్పటికే దేవుడు స్మోక్ ఫర్ 20 ఇయర్స్. సో మోర్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ యూ హవ్ స్మోక్ మోర్ ఇస్ ద రిస్క్. సో నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్మోకింగ్ కూడా ఇంపార్టెంట్. అండ్ వీలైనంత వరకు అవాయిడ్ స్మోకింగ్. స్మోకింగ్ ఇఫ్ యూ వాంట్ హెల్ప్, అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే దే టేక్ డైలీ 1 ప్యాకెట్ పర్ డే 2 ప్యాకెట్స్ పర్ డే, దే నీడ్ హెల్ప్, దే కెనాట్ స్టాప్ ఇట్ బై దెమ్సెల్స్. సో అలాంటి వాళ్ళకి దేర్ ఆర్ సర్టెన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో ఇనిషియలీ చూసుకున్నట్లయితే కొన్ని నికోటెక్స్ గమ్స్ అని, ఐ థింక్ దట్ ఈస్ కామన్లీ అవే, నికోటిన్ గమ్స్ ఉంటాయి, 2 mg 4 mg గమ్స్ అని. దే కెన్ యూజువలీ టేక్ 4-5 గమ్స్. ఇఫ్ దే ఆర్ టేకింగ్ 1 ప్యాకెట్ ఆఫ్ సిగరెట్ పర్ డే, ఎప్పుడైతే దే గెట్ ద అర్జ్ టు టేక్ నికోటిన్, ఐ మీన్ అర్జ్ టు టేక్ ఎ స్మోక్, దే కెన్ టేక్ దట్ గమ్. అప్ టు 8-10 నికోటిన్ గమ్స్ దే కెన్ టేక్. అండ్ అది మెల్లగా గ్రాడ్యువల్గా దే కెన్ కమ్ డౌన్ ఆన్ నికోటిన్ గమ్స్. సో స్టాపింగ్ నికోటిన్ గమ్స్ ఈజ్ ఈజీ దాన్ టు స్టాప్ స్మోకింగ్. అడిక్టివ్ పొటెన్షియల్ ఉండదు దానికి. సో అది దే కెన్ గ్రాడ్యువలీ బ్రింగ్ ఇట్ డౌన్. దెన్ ఆల్సో సర్టెన్ అదర్ మెడిసిన్స్ విచ్ ఇఫ్ దే కెన్ కమ్ టు అస్ దెన్ ప్రాబ్లీ వీ కెన్ గైడ్ దెమ్ ఆన్ హౌ టు స్టాప్ స్మోకింగ్. అండ్ కమింగ్ టు దిస్ హార్ట్ అటాక్స్, అయితే ఈ మెయిన్ టూ మెయిన్ ఫ్యాక్టర్స్, అదర్ థింగ్స్ ఆర్ దేర్. అదర్ థింగ్స్ ఆర్ వన్ ఇస్ ఒబిసిటీ. ఒబిసిటీ, సెంట్రల్ ఒబిసిటీ. మన ఇండియన్ సబ్సెట్స్ లో చూసుకున్నట్లయితే పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. వెస్టర్న్ సబ్సెట్స్ ఆర్ ఆల్ దే ఆర్ ఆల్ టోటలీ ఒబీస్, బాడీ మొత్తం ఒబీస్ ఉంటారు. మన దగ్గర మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ ఉండడం వల్ల దిస్ ఫైనలీ ఈజ్ లీడింగ్ టు మెటబాలిక్ సిండ్రోమ్. దాంట్లో ఇవన్నీ వస్తాయి, కొలెస్ట్రాల్, వీళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, బీపీ ఎక్కువగా ఉంటుంది, దే ఆర్ ప్రోన్ టు గెట్ డయాబెటీస్. సో వీటి ఈ ఒబిసిటీ వలన కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అదర్ థింగ్స్ ఆర్ షుగర్, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. సో డయాబెటీస్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, మీరు అన్నట్లు ఇంతకు ముందు, సో 35-40 ఇయర్స్ వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ హ్యావింగ్ డయాబెటీస్ ఫ్రమ్ 10 ఇయర్స్, అండ్ డయాబెటీస్ ఇస్ నాట్ అండర్ వెల్ కంట్రోల్. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకు డయాబెటీస్ ఉంది అని తెలిసే వరకు ఇట్ టేక్స్ 3-4 ఇయర్స్, అండ్ మళ్ళీ ఇంకొక 1-2 ఇయర్స్ టాబ్లెట్ స్టార్ట్ చేయడానికి రిలక్టెన్స్ ఉంటుంది. అండ్ బై ద టైమ్ దే బ్రింగ్ డయాబెటీస్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ గుడ్ 8-10 ఇయర్స్. సో ఆ లోపు అవ్వాల్సిన డ్యామేజ్ హార్ట్కి అవుతుంది. డయాబెటీస్ వల్ల ఏంటంటే హై షుగర్స్ వలన బాడీలో ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, దే సప్రెస్ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్, అండ్ అగైన్ దే లీడ్ టు కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఇన్ ద హార్ట్. సో అదొకటి. అండ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, హై ట్రైగ్లిసరైడ్స్. ఇండియన్స్ లో ఒక డిఫరెన్స్ ఏంటంటే ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా ఇస్ అ మేజర్ థింగ్, అండ్ అదర్ సబ్సెట్ ఇస్ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ఆర్ ఆల్సో హై. మేము చూస్తున్న లిపిడ్ ప్రొఫైల్స్ లో
50% of the patients have higher triglycerides. More than 500. Not 500. Normal levels are less than 150. But in general, the levels of cholesterol, triglyceride levels we are seeing is more than 200. Mm-hmm. More than 200, 250. So we need to be 450. There are certain other causes for that. But Indian subsets lo difference between Western people and manaki entante valaki LDL ekkuva untadi. Mana daggara LDL tho paatu triglycerides. Higher triglycerides are more common in our subsets. So ee cholesterol levels ekku undadam kuda oka kaaranam. Sugar, BP and cholesterol. And coming to ipudu young heart attacks endu chustunnamante adavana family history okati carry avutundanta. That is also main risk. I'm coming to that point. So family history ippudu okavela parents ki gaani siblings ki gaani if there is heart attack 45 50 years lope evarkanna ippudu heart attack vachind ankonde vaalla pillallo kuda adu vache avakasham untundi. So they have to be more careful. If you know that you have a family history of heart diseases or heart attack in your family, so you have to be more careful. అంటే 35 ఇయర్స్ రాగానే యూ నీడ్ టు స్క్రీన్ పీరియాడికల్లీ ఈసీజీ ఎకో అండ్ స్ట్రెస్ టెస్ట్ ఇలాంటివి చెక్ చేసుకుంటూ ఆర్ యూ ఎట్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిజీజెస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బ్రదర్ సిస్టర్స్లో కూడా ఉంటుంది 45-50 ఇయర్స్ ఏజ్ వరకు వచ్చే వరకు వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ కూడా హార్ట్ అటాక్స్ డెవలప్ అవుతాయి. సో అలాంటి వాళ్ళు కూడా దే హ్యావ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్ అంటే రాకుండా ప్రివెంటివ్ స్క్రీనింగ్ చేసుకోవాలి ఈ హార్ట్ డిజీజెస్ ఉన్నాయా లేదా. సో ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. సో ఇవన్నీ కామన్ రీజన్స్ టు డెవలప్ యంగ్ హార్ట్ అటాక్స్. ఓకే, సో మనం చూస్తున్నాం సార్ సొసైటీలో 20-30 ఇయర్స్ కి వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వాట్ ఈస్ ద మెయిన్ స్క్రీనింగ్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలంటే ఫస్ట్ ఏంది దేని మీద మనం ధ్యాస పెట్టాలి? సో ఐ రికమెండ్ ఎనీ పర్సన్ అబౌవ్ 30 ప్లీజ్ గెట్ అ బ్లడ్ ప్రెషర్ ఎవాల్యుయేషన్ ఫస్ట్. బీపీ అనేది ఎక్కడైనా చెక్ చేస్తారైనా సింపుల్ ఐ మీన్ దగ్గర లాట్ ఆఫ్ పీపుల్ దీస్ డేస్ హ్యావ్ అవేర్నెస్ ఇంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ యువర్ బీపీ అండ్ అదర్ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్. లిపిడ్ ప్రొఫైల్ ఇప్పుడు ఫాస్టింగ్లోనే ఇవ్వాలి. సో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అట్లీస్ట్ 10 అవర్స్ ఫాస్టింగ్ ఉన్న తర్వాతనే లిపిడ్ ప్రొఫైల్ ఇవ్వాలి. డూ దాట్. అదర్ థింగ్ ఈస్ డూ అ HbA1c లెవెల్ వెదర్ యూ ఆర్ హ్యావింగ్ డయాబెటీస్ ఆర్ నాట్ అండ్ దెన్ కమ్స్ టు కార్డియాక్ ఎవాల్యుయేషన్ విచ్ దాంట్లో ఈసీజీ ఉంటుంది, 2D ఎకో ఉంటుంది. ఈసీజీ 2D ఎకోలో మనకు రఫ్లీ వి గెట్ అన్ ఐడియా బట్ దే ఆర్ నాట్ గుడ్ ఎట్ స్క్రీనింగ్. ఆల్రెడీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఈసీజీ ఎకో విల్ పిక్అప్ థింగ్స్ బట్ సిమ్టమ్స్ ఏమీ లేవు. యాజ్ అ స్క్రీనింగ్ మనం చేసుకోవాలి అంటే దర్ ఇస్ అ టెస్ట్ కాల్డ్ ట్రెడ్మిల్ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్ అంటాం. దట్ ఇస్ అ టైప్ ఆఫ్ స్ట్రెస్ టెస్ట్. సో పీపుల్ హూ కెన్ వాక్, హూ కెన్ రన్, దే కెన్ డూ ట్రెడ్మిల్ టెస్ట్. సో పీపుల్ హూ కెనాట్ వాక్, ఎవరైతే నడవలేరో స్పీడ్గా నడవలేరో వాళ్ళు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డోపామైన్ స్ట్రెస్ ఎక్కువ అని ఉంటుంది, స్ట్రెస్ థాలమ్ అని ఉంటుంది, సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అని. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెస్ట్ అవైలబుల్. సో డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ పేషెంట్ టు పేషెంట్ వి ఇండివిజువలైజ్ ద ట్రీట్మెంట్. సో ఈ దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. బ్లాక్స్ ఉన్నాయి అంటే అది ఇలా అన్నది ఇస్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మన హాస్పిటల్లో? సో కమింగ్ టు ఇప్పుడు యాజ్ అ స్క్రీనింగ్ మనం ఒకవేళ బ్లాక్స్ ఉన్నాయా లేదా అన్నది చూస్తాం. బ్లాక్స్ మేజర్ చూసుకోవాల్సింది ఏంటంటే ట్రెడ్మిల్లో మనకి బ్లాక్స్ ఉండే పాసిబిలిటీ ఉందా లేదా అంతవరకే తెలుస్తుంది. ఒకవేళ ట్రెడ్మిల్ నెగిటివ్ ఉంటే వెల్ అండ్ గుడ్, ట్రెడ్మిల్ ఒకవేళ పాజిటివ్ వస్తే దెన్ వీ నీడ్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ బ్లాక్స్ ఉన్నాయా లేదా అన్నది. దానికి సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. అదర్ థింగ్ ఇస్ యాంజియోగ్రామ్. ఇఫ్ ద పర్సన్ ఈస్ ఎట్ రిస్క్, హై రిస్క్ సబ్సెట్లో ఉంటే మనము యాంజియోగ్రామ్ సజెస్ట్ చేస్తాము. నార్మల్లీ యాంజియోగ్రామ్ అన్నది చిన్న టెస్ట్ అండి. చేతి నుంచి చిన్న ఇంజెక్షన్ ఇచ్చి, చేతి నుంచి కానీ కాళ్ళ నుంచి కానీ చిన్న ఇంజెక్షన్ ఇచ్చి చిన్న ట్యూబ్ వేస్తాము హార్ట్లో, వేసి ఇంజెక్ట్ కాంట్రాస్ట్ డై ఇంజెక్ట్ చేసి మనం అది ఫ్లోరోస్కోపీ అంటే ఎక్స్రే కైండ్ ఆఫ్ థింగ్లో చూస్తాము. చూసి బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది వి అసెస్. బ్లాక్స్ అయిన థింగ్ బట్ కొలెస్ట్రాల్ డిపాజిట్స్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి వీ డిసైడ్ ద ట్రీట్మెంట్. ఒకవేళ బ్లాక్ పర్సంటేజ్ 70 కంటే తక్కువ ఉంటే వీ మేనేజ్ విత్ మెడిసిన్స్ ఓన్లీ. మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. మెడిసిన్స్ అంటే ఇవన్నీ వస్తాయి, కొలెస్ట్రాల్ మెడిసిన్స్, బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్, బీపీ మెడిసిన్స్ ఇవన్నీ వస్తాయి. బ్లాక్స్ అనేవి ఒకవేళ 70% కంటే ఎక్కువ ఉండి అండ్ ఇఫ్ దే ఆర్ రిలేట్ కొరిలేటింగ్ విత్ ద సిమ్టమ్స్ దెన్ వీ థింక్ అబౌట్ స్టంట్ బైపాస్ అనేది డిపెండింగ్ ఆన్ ద బ్లాక్ పర్సంటేజ్, నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇలా చాలా ఉంటాయి. సో దాన్ని బట్టి వీ డిసైడ్ వెదర్ స్టంట్ అవసరమా, మెడిసిన్స్ తోనే పెట్టచ్చా ఆర్ బైపాస్ సర్జరీ అవసరమా. వెరీ నైస్ సార్, గుడ్ టు హియర్. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ.